భారత ప్రభుత్వంచే బెస్ట్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్ గా అవార్డు పొందిన సదర్న్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్. సినిమా శుభంతో ముగుస్తుంది, కానీ ఆ సినిమా వారి జీవితం శుభంతోనే ముగియాలని ఏమీ లేదు. ప్రయోగంలో చిన్న పొరపాటు జరిగినా జీవితం తలకిందులవుతుంది. ఇది సినిమా రంగానికి సైతం వర్తిస్తుంది. మద్రాసు మహానగరంలో డజన్లు భవనాలతో రాజ వైభోగాన్ని అనుభవిస్తున్న ఆ హీరోయిన్ జీవితమే ఓ ప్రయోగం. ఆమె అందానికి ముగ్ధులై ఆమెకు సినిమా రాణి అనే అవార్డును బహుకరించారు. ఆమె అందాన్ని చూసేందుకు ఆమె నటించిన సినిమాలకు వెళ్ళేవారు, కానీ ఓ తమిళ సినిమాలో ఆమె వృద్ధిరాలుగా నటించారు. ఆమె సాహసాన్ని హర్షించలేదు, అందాల రాణికి వయసు అయిపోయింది అనుకున్నారు అభిమానులు. ఆ సినిమా ఆమెకున్నదంతా ఊడ్చుకుపోయేటట్టు చేసింది. ఆ సినిమా దెబ్బతో ఆమె కోలుకోలేకపోయారు. ఆమె మరెవరూ కాదు, దక్షిణ భారతదేశంలో తొలి మహిళా దర్శకురాలు, నిర్మాత, ఒకప్పటి అందాల తార టిపి రాజలక్ష్మి. ఆమె హీరోయిన్, దర్శకురాలు, సినిమా కథ, మాటలు రాశారు, మంచి గాయని. ఆమె జీవితం సినిమా కథను తలపిస్తుంది. బాల్యం నుంచి ఆమె జీవితం సినిమాలనే ఊహించని మలుపులతో సాగింది. నవంబర్ 11, 1911లో రాజ్యలక్ష్మి మద్రాసు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో జన్మించారు. తండ్రి మరణించడంతో వారి కుటుంబం జీవనోపాధి కోసం తిరుచ్చికి తరలి వెళ్ళింది. వివాహం అంటే ఏంటో తెలియని చిన్న వయసులోనే బాల్య వివాహం జరిగింది. మంచి గాత్రం ఉండడంతో నాటకాల్లో పాడేందుకు అంగీకరిస్తే భర్త, అతని కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. దాంతో ఆమె వివాహ జీవితాన్ని వదులుకుంది. డ్రామాల్లో నటించడానికి ఆసక్తి చూపించిన ఆమెను స్వాతంత్ర్య పోరాటం బాగా ఆకర్షించింది. వివాహ జీవితం పట్ల ఆసక్తి చూపించలేదు. 12 ఏళ్ల వయసులో విడాకులు తీసుకుంది. చిన్న వయసులోనే నాటకాలకు దర్శకత్వం వహించడం ప్రారంభించింది. నాటకాల నుంచి సినిమాల వైపు మళ్ళింది. 1930 నాటికి ఆమె స్టార్గా మారింది. 20 ఏళ్ల వయసులో ఆమె అందానికి సినిమా రాణి అనే అవార్డు లభించింది. తన సహనటుడు టివి సుందరాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ కాలంలోనే ఆమె బాల్య వివాహాలను ఆడవారి పట్ల, పిల్లల పట్ల చూపుతున్న వివక్షతను వ్యతిరేకించారు. శ్రీరాజ్యం టాకీస్ పేరుతో ఆమె సొంతంగా సినిమా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. రాజ్యలక్ష్మి పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని మద్రాసులో ఆమె నివసించే వీధికి రాజారత్నం స్ట్రీట్ అని పేరు పెట్టారు. ఆ వీధిలో ఆమెకు 12 పెద్ద భవనాలుండేవి. రాజారత్నం స్ట్రీట్ నంబర్ 1లో భారీ భవనం, రాజమహల్లో ఆమె నివసించేవారు. దేశభక్తిని ప్రబోధించే కథతో ఇదియాతాయి సినిమా నిర్మించారు. ఆ సినిమాలో ఆమె వృద్ధురాలుగా నటించారు. రాజలక్ష్మి వయసు మీరిందని, ఆమెకు పూర్వం నాటి అందం లేదనే నిర్ణయానికి అభిమానులు వచ్చారు. ఆ సినిమా తర్వాత రాజ్యలక్ష్మికి చాలా తక్కువగా సినిమా అవకాశాలు వచ్చాయి. ఆదాయం తగ్గడంతో క్రమంగా ఆస్తుల అమ్మకం ప్రారంభమైంది. ఆస్తంతా కరిగిపోయి ఆమె పేద రాజ్యలక్ష్మిగా మిగిలిపోయారు. ఆ సమయంలోనే కలయమామని అవార్డు బహుకరించారు. రాజవైభోగాన్ని అనుభవించిన వాహనం లేకుండా కార్యక్రమానికి వెళ్ళడానికి మొహమాట పడ్డారు. ఆ సమయంలో మా అమ్మ కళ్ళల్లో కన్నీరు చూసి తట్టుకోలేకపోయానని ఓ ఇంటర్వ్యూలో రాజ్యలక్ష్మి కుమార్తె శ్రీమతి కమల చెప్పుకొచ్చారు. రాజ్యలక్ష్మికి బీపీ పెరిగిపోయింది. గుండెపోటు ఆమెను మంచానికి పరిమితం చేసింది. తన కుమార్తె కమలకు బహుకరించిన ఇల్లు తప్ప ఆస్తంతా అమ్మేశారు. ఏమైనా మా ఇంటిని మాత్రం అమ్మొద్దని కమలతో రాజ్యలక్ష్మి ఒట్టు వేయించుకుంది. కుమార్తె సరేనంది, కానీ తల్లి చికిత్స కోసం ఆ ఇంటిని కూడా అమ్మక తప్పలేదు. రాజ్యలక్ష్మికి డాక్టర్ మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను రాజమహల్ నుంచి ఒక అద్దె ఇంటికి తీసుకెళ్లారు. ఆమెకు మెలకువ వచ్చిన తర్వాత బెడ్రూమ్ అంతా మారినట్టుగా ఉందేంటని అడిగితే మార్పు కోసం ఒక బెడ్రూమ్ నుంచి మరో బెడ్రూమ్లోకి తీసుకొచ్చినట్టు చెప్పారు. ఆమె చివరి క్షణం వరకు తాను ఇంకా రాజమహల్లోనే ఉన్నానని అనుకున్నారు. రాజ్యలక్ష్మి చివరి రోజుల్లో మనవడు కమల కుమారుడు రాఘవన్కు అందినెరవు అనే ఉత్సవాన్ని నిర్వహించాలని కోరింది. తనకు అవార్డుగా లభించిన కడియాన్ని కరిగించి మనవడికి బంగారు ఉంగరం చేయించింది. రాజ్యలక్ష్మి 1964లో తనువు చాలించారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ గాసిపడ్డా.